సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలిసారిగా నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూము విభాగంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కార్పొరేషన్ చైర్మన్ వికాస్ మర్మత్ ప్రారంభించారు. ఈ వేదికలో కమిషనర్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. మౌలిక సదుపాయాల కల్పన, స్థలాలు, కాలువలపైన ఆక్రమణలు తదితర సమస్యలపై ప్రజలు అర్జీలను కమిషనర్కు అందజేశారు. అందుకున్న వినతులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని కమిషనర్ సంబంధిత సెక్షన్ అధికారులకు సూచించారు. వర్షాకాలపు సమస్యలను అధిగమించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని, అన్ని డ్రైను కాలువల్లో పూడికతీత పనులను చేపట్టాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ ఎస్సీ సంపత్ కుమార్, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ, సిటీ ప్లానర్ దేవికుమారి, ఇతర అన్ని విభాగాల అధికారులు, సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనకి లాస్ట్, మీరు చూస్తున్నారు ఆల్రెడీ లాస్ట్ టైం ఉంది హౌ వీఆర్ డూయింగ్ ఇట్. ఇప్పుడు కొంచెం టైం కూడా అంటే ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. ఇన్స్టెడ్ ఆఫ్ 10:30 10 AM స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు 10 AM స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 2.5 hours మనకి దాదాపు 30 grievances వచ్చింది. 30 grievances మోస్ట్లీ గ్రీవెన్సెస్ మనకి ఎంక్రోచ్మెంట్ సంబంధించి వచ్చింది, ఎంక్రోచ్మెంట్ అండ్ ప్లానింగ్ రిలేటెడ్ ఇష్యూస్. సో అదేకోసం కూడా అంటే మనం ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటున్నాము. ఆన్లైన్ ఎంట్రీ ప్లస్ ఇమీడియట్ కనెక్ట్ విత్ ది కన్సర్న్ టీపీఓ, కనెక్ట్ కూడా చేస్తున్నాము. కనెక్ట్ అంటే ఇమీడియట్లీ మాట్లాడి విత్ దిస్ పర్సన్ మీ దగ్గర వస్తారు, ఈ పర్సన్ మీతో కోఆర్డినేట్ చేస్తారు, అది కూడా ట్యాగ్ చేస్తున్నాము. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒకసారి ట్యాగ్ చేస్తే కన్సర్న్ సిటిజన్కి ఈజీ ఉంటుంది ఫాలోఅప్ చేయడానికి. కాబట్టి ఇదే కాకుండా సెకండ్ హైయెస్ట్ గ్రీవెన్సెస్ రిగార్డింగ్ ఇంటెలిజెన్స్ ఓన్లీ. సో అది కూడా అంటే మనం ఇమీడియట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. సో నో ప్రాబ్లమ్స్ ఇన్ దాట్. అదర్ దాన్ దాట్ థర్డ్ టైప్ ఆఫ్ గ్రీవెన్స్ ఈజ్ అబౌట్ ది ఇష్యూస్ ఆఫ్ హౌసెస్ వెర్ ఎవర్ టెడ్ ఫర్ హౌసెస్ లేకపోతే కూడా. ఫర్ ఎగ్జాంపుల్, అలాట్మెంట్ అయింది కానీ పూర్తి అవ్వలేదు, లేకపోతే పూర్తి అయింది కానీ కేసు ఇవ్వడం లేదు అంటే ఇలాగే కేసెస్ ఉంటే ఇమీడియట్లీ అది కూడా రెజల్యూషన్ ఇస్తున్నాము. సో మెయిన్లీ 3 types of గ్రీవెన్సెస్ ఈరోజు వచ్చింది అండ్ ప్రాపర్లీ చేస్తున్నాము, కనెక్ట్ చేస్తున్నాము. నో ఇష్యూస్ అయితే కూడా స్టార్ట్ అయింది. కానీ మీ అందరికీ తెలుసు నెల్లూరు మోస్ట్లీ ఎఫెక్టెడ్ బై నార్త్ ఈస్ట్ మాన్సూన్. సౌత్ వెస్ట్ ఎక్కువ ఉండదు కానీ 2-3 falls కూడా ఉంటే, 2-3 times కూడా వర్షం వస్తే మనం ప్రిపేర్డ్గా ఉండాలి. తెలీదు, ఏం చెప్పలేము. సో అదేకోసం కూడా అంటే వీఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అండ్ మెయిన్ ఫస్ట్ ఆల్రెడీ 100% డ్రైన్ క్లీనింగ్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ దట్ ద ఫ్లో ఆఫ్ వాటర్ షుడ్ బీ ఇన్ అ వెరీ ప్రాపర్ మ్యానర్ అంటే ఇట్ షుడ్ నాట్ బీ ఇట్ షుడ్ బి నో బ్లాకెట్స్ బ్లాకెట్స్ ఉండకూడదు. అది కూడా చూస్తున్నాం, ఇక్కడ కూడా బ్లాకెట్స్ ఉంటే అది కూడా తీసేస్తున్నాము. థర్డ్ పాయింట్ అంటే కంటిన్యూస్ మార్నింగ్ శానిటేషన్ ఇన్స్పెక్షన్స్ అండ్ డ్రైవ్స్ షుడ్ హ్యాపన్ సో దట్ దెర్ ఈస్ రెగ్యులర్ ఫ్లో ఆఫ్ ద వాటర్ ఇన్ ద కెనాల్స్. ఆ రెగ్యులర్ వాటర్ ఫ్లో ఉంటే మనకి ఎక్కువ వర్షం పడితే కూడా ఫ్లో అవ్వడానికి అంటే వీలు ఉండదు. సో ఈ 3 points మీద అంటే ఫోకస్ చేసి వీఆర్ గోయింగ్ అహెడ్. నేను ఒక రివ్యూ మీటింగ్ కూడా పెడుతున్నాను ఈరోజు ఈవినింగ్ ఉంది, ఇప్పుడు ఈవినింగ్ 6 PM ఉంది. సో అదిలో కూడా అంటే ఈ మాట అందరికీ చెప్తాను. సో అది లక్కీ అయినా మనకి వెరీ వి డోంట్ హ్యావ్ ఆల్మోస్ట్ 0 cases, ఓన్లీ 1 or 2 cases హ్యావ్ కమ్. దట్ ఆల్సో ప్యూర్లీ బేస్డ్ ఆన్ ది ఫుడ్ దట్ దే హావ్ బీన్, నాట్ బికాస్ ఆఫ్ ద వాటర్. సో అది కూడా అంటే అండ్ అదర్ దాన్ ఫర్ డైరియా కేసు ఎందుకు తెలుసు, ఆల్రెడీ ఎన్ఎంసీ వీ హ్యావ్ లాంచ్డ్ అ వెరీ యూనిక్ యాప్ అప్లికేషన్ విత్ ద నేమ్ ఎన్ఎంసీ వాటర్ యోజన అని మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది, ఇక్కడ కూడా లేదు. ఇది మాత్రం నెల్లూరు కార్పొరేషన్ ఒక ఇనిషియేటివ్ అలా లాంచ్ చేశాను. అదిలో అంటే ప్రతి ఎమ్యూనిటీ సెక్రటరీకి ఒక మొబైల్ వాళ్ళ మొబైల్లో లాగిన్ ఇవ్వడం జరిగింది, ప్లస్ టెస్టింగ్ కిట్స్ ఇవ్వడం జరిగింది, క్లోరినేషన్ చెక్ చేయడానికి, పిహెచ్ కంటెంట్ చెక్ చేయడానికి అండ్ టీడీఎస్ టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్ చెక్ చేయడానికి. ఆల్ 3 items వాళ్ళు ప్రతి హౌస్కి వెళ్ళి అక్కడ క్యాంపింగ్ చేసి ఇన్స్పెక్షన్ చేసి 100% వాటర్ క్లియర్ ఉంటే, వాటర్ క్వాలిటీ క్లియర్ ఉంటే వాళ్ళు ఆ హౌస్కి 100% వాటర్ సేఫ్ డిక్లేర్ చేస్తారు. సో ఈ యాప్ ద్వారా అంటే ఇట్ విల్ బీ మానిటర్డ్ వెరీ స్ట్రాంగ్లీ అలాంగ్ విత్ జియో కోఆర్డినేట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ వన్ థింగ్ వీఆర్ డూయింగ్ టు. అదర్ దెన్ దాట్ వీ హైడెంటిఫైడ్
దాదాపు 30-40 బ్రీడింగ్ పాయింట్స్ ఆఫ్ మస్కిటోస్. నేను డైరీ సంబంధం లేదు, డెంగీ సంబంధించి ఉంది, బట్ అది కూడా మనం పెద్దలే చేస్తున్నాం. సో వీఆర్ వెరీ వెల్ ప్రిపేర్డ్, కంటిన్యూస్ టెస్టింగ్ అండ్ ఆల్ ఇమీడియట్ రెస్పాన్స్ ఆల్సో. యాజ్ ఆఫ్ నౌ వీ హెవ్ నాట్ గాట్ ఎనీ డైరియా కేసెస్. వీఆర్ డూయింగ్ ఇట్ వెరీ ప్రాపర్లీ అండ్ నథింగ్ విల్ కమ్ ఆల్సో. ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ ఆల్సో ఇమీడియట్ రెస్పాన్స్ విల్ బి గివెన్. థ్యాంక్ యూ. స్వాగతం, సుస్వాగతం. నెల్లూరు జిల్లా వరకుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలకు విచ్చేయుచున్న ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగత సుమాంజలి. నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అఖండ మెజారిటీతో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ గోళ్ల భాస్కర్రావు, గుంటూరు నరసయ్య, వరకుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామ ప్రజలు. హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం, ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు, ఏఎస్పేట. హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కలెక్టర్, ఏఎస్పేట. సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ, ధ్వజారోహణం. 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.